ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ కి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. కెప్టెన్ సూర్య కుమార్ నేతృత్వంలో భారత టీ20 జట్టు మంచి జోరు మీద ఉంది. బంగ్లాదేశ్ ను వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడించి టీ20 సిరీస్ దక్కించుకున్న టీం ఇండియా ఇప్పుడు సిరీస్ క్లీన్ స్వీప్ పైన కన్నేసింది. రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న నామమాత్రపు మ్యాచ్లో విజయం సాధించాలని టీం ఇండియా భావిస్తోంది. హ్యాట్రిక్ విజయం సాధించి సిరీస్ వాష్ చేయాలని కుర్రాళ్ళు ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు. టీమిండియా దూకుడు చూస్తుంటే భారత గెలుపు ఖాయంగానే కనిపిస్తోంది. మరోవైపు ఆఖరి టీ20లోనైనా నెగ్గి పరువు కాపాడుకోవాలని బంగ్లాదేశ్ భావిస్తోంది. గత రెండు మ్యాచ్ల్లో భారత కుర్రాళ్ళు బ్యాటింగ్ బౌలింగ్ లో సత్తా చాటారు. ఆల్రౌండ్ ప్రదర్శనతో మ్యాచ్లను ఏకపక్షం చేశారు. గత మ్యాచ్లో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి మెరుపు ఇన్నింగ్స్ ఆడి 34 బంతుల్లోనే 74 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు 7 సిక్స్లు ఉన్నాయి. 2 వికెట్లు కూడా పడగొట్టాడు. నితీష్ ఆల్రౌండర్ గా రాణించడం భారత్ కు కలిసొచ్చే అంశం. అదే మ్యాచ్ లో రింకు సింగ్ కూడా మెరుపులు మెరిపించాడు. హార్దిక్ పాండ్యా రెండు మ్యాచ్ల్లోనూ కీలక పరుగులు జోడించాడు. తొలి మ్యాచ్ లో రాణించిన శాంసన్, అభిషేక్, సూర్యకుమార్ రెండో మ్యాచ్ లో విఫలమైన వారి సామర్థ్యం పైన అనుమానాలు అక్కర్లేదు. ఉపల్ స్టేడియంలోనూ బ్యాటర్లు చెలరేగితే భారీ స్కోరు ఖాయంగానే కనిపిస్తోంది. అర్షదీప్, వరుణ్ చక్రవర్తి, పాండ్యా, మయాంక్ యాదవ్, నితీష్ రెడ్డిలతో బౌలింగ్ దళానికి కూడా ఢోకా లేదని చెప్పవచ్చు. తొలి టీ20లో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి, యువ పేసర్ మయాంక్ యాదవ్ అరంగేట్రం చేయగా మూడో టీ20లో మరో యువ పేసర్ హర్షిత్ రాణా అరంగేట్రం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఐపీఎల్ సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ టైటిల్ సాధించడంలో రాణా కీలక పాత్ర పోషించాడు. 12 మ్యాచ్ల్లో 19 వికెట్లతో ఆకట్టుకున్నాడు. దీంతో అతన్ని బంగ్లాతో సిరీస్ కు ఎంపిక చేశారు. తొలి రెండు టీ20లో మయాంక్ ను తీసుకోవడంతో రాణాకు చోటు దక్కలేదు. మూడో టీ20లో మయాంక్ ను పక్కన పెట్టి అతన్ని తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భారత ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. వరుణ్ చక్రవర్తికి తోడుగా రవి బిష్నోయ్ ను జట్టులోకి తీసుకోవచ్చు. రియాన్ పరాగ్ స్థానంతో అతన్ని తీసుకునే ఛాన్స్ ఉంది.